మరి ఇవాళ బీసీలకు కూడా మొన్నటి వరకు 75,000, ఇవాళ 116,000 రూపాయలు. ఇవాళ మన ఇంట్లో పెళ్లి అయితే ఇవాళ వస్తున్నాయి. మంత్రి రామగుండం మంచిర్యాల నియోజకవర్గాలలో పోయిన 3 రోజుల నుంచి తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రజల స్పందన చూస్తే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రజలందరూ కూడా సంతోషించి అందరూ కూడా కారు గుర్తికి ఓటేస్తామని చెప్పి ఒక మంచి స్పందన ఉంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చినాడో, 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు డైరెక్ట్గా లబ్ధిదారులకి ఇస్తాము, నిరుద్యోగులకు 3,000 రూపాయల ఏదైతే వృత్తి ఉందో అది ఇస్తాము, ఇంకా ఇతర ముందున్న రైతు బీమా కార్యక్రమం కింద 10,000 రూపాయలు పర్ ఏకర్ రైతులకు ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా చూసి, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మన తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఇవన్నీ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుంది.